हेलो अंडी, नमस्ते. वेलकम टू अम्मा नेचुरल टिप्स. ई रोज मीकु उसिरी कायल्नि निल्व चेसि पेट्टुकोवडं एला अनेदि मीकु चेप्तानंडि. ई उसिरिकायलु उन्नायि कदंडि, मनं तेच्चुकुन्न मार्केट नुंडि तेच्चुकुन्नाक कडिगेसि ओक रोजु क्लात्लो आरबेट्टुकोंडि. तिल्लारि दीन्नि इला रोड्लो चिन्न रोल् उंटुंदि कदंडि इंट्लो, दांट्लो पेट्टुकोनि కొట్టేస్తే ఇలా పగులుతుంది. చూసేసి మనం ఈ గింజని వేరు చేసుకోవాలండి. ఇలా ఈ గింజని వేరు చేసుకోవాలి. ఇలాగే అన్నీ ఇవన్నీ చేసుకోవాలండి. ఈ గింజలు తీసేసుకున్న తర్వాత ఇవి ఎండలో పెట్టుకోవాలండి. 2-3 డేస్లో మంచిగా ఎండిపోతాయండి. ఈ ఉసిరిలో అధిక మొత్తంలో సి విటమిన్ ఉంటుంది కదండి. మన బాడీకి ప్రతిరోజు సి విటమిన్ అనేది చాలా అవసరం. ఉసిరిని మించిన సౌందర్య సాధనం లేదు. ఇది రోజు మనం ఒక స్పూన్ కనుక తీసుకుంటున్నట్లయితే నిత్య యవ్వనంగా ఎప్పుడూ కనపడతామండి. మనము పచ్చివి ఎండబెట్టుకున్నాక ఇలా ఉంటాయండి. ఇప్పుడు ఇవి 1 ఇయర్ అంతా ఉంటాయండి. మనకి 1 ఇయర్ అంతా నిల్వ ఉంటాయి. చాలా డ్రై అయిపోయి చూసారా. ఇప్పుడు మనం ఈ ఉసిరి ఎండబెట్టుకున్న ఉసిరి ముక్కల్ని మనం ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇందులో మనము కండ చక్కెర అండి. ఇది కండ చక్కెరని కలిపి నిల్వ చేసి పెట్టుకోవాలి, అంతేనండి. ఇప్పుడు దీనికి మనం సమంగా కండ చక్కెరని కలుపుకోవాలండి. కాస్త ఎక్కువైనా పర్వాలేదు, కాస్త తక్కువైనా పర్వాలేదండి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. చూసారా, అంతా కలిసిపోయిందండి. ఇప్పుడు మనం ఇది గాజు సీసాలో నిల్వ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ నిల్వ చేసుకున్న పొడిని రోజు మనము 1 స్పూన్ చొప్పున మనము తీసుకుంటున్నట్లయితే అనేక ఆరోగ్య లాభాలండి. ఇలా మనం తీసుకోవడం వల్ల మన బాడీలో చాలా ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా పెరుగుతుందండి. బాడీలో హీట్ని తీసేస్తుంది, హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తుందండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లాభాలండి. అనేక లాభాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఉసిరి దొరికినప్పుడు ఇలా ఒరుగులు చేసుకొని నిల్వ పెట్టుకోండి. నిల్వ పెట్టుకుంటే మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇలా ఉసిరి పొడి కండు చక్కెర కలుపుకొని మీరు వాడుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.